రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది లోగో కూడా మార్చుకుని సరికొత్త జట్టుగా ఐపీఎల్ లోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ కప్ గెలవాలని కంకణం కట్టుకుంది. అందుకు తగ్గట్లే సీజన్ ఆరంభంలో అదరగొట్టిన బెంగళూరు జట్టు టోర్నీ చివరికి వచ్చేసరికి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఇక శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో హైదరాబాద్ చేతిలో ఓడిపోవడంతో బెంగళూరు జట్టు ఫినాలేకి వెళ్లకుండానే ఈ ఏడాది ఐపీఎల్ కి ముగింపు పలికింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు ఈ ఏడాది ఇలా నిష్క్రమించడంతో జట్టు యాజమాన్యంతో పాటు విరాట్ కోహ్లీ కూడా కలత చెందాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ ట్విట్టర్ వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ఇంతకు కోహ్లీ ఏమన్నాడంటే, ఈ సీజన్ ఐపీఎల్ లో ఒక జట్టుగా మేము ఎంతో దూరం ప్రయాణం చేశాం, ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాం, కానీ చివరిలో పరిస్థితులు మాకు అనుకూలించలేదు, అందుకే ఓటమిని చవిచూశాం. అయినప్పటికీ మా జట్టు సభ్యుల ప్రదర్శన చూడ్డానికి ఎంతో గర్వంగా ఉంది. ఇంతకాలం మమ్మల్ని ఆదరిస్తున్న మాకు అండగా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ మమ్మల్ని మరింత శక్తివంతుల్ని చేస్తుంది. త్వరలో మళ్లీ కలుద్దామని కోహ్లీ పేర్కొన్నాడు. మ్యాచ్ ఓడిపోయాక అభిమానులను ఉద్దేశించి కోహ్లీ పెట్టిన ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది. వచ్చే ఏడాది మరింత బలంగా బెంగళూరు జట్టు ఐపీఎల్ లో అడుగుపెట్టాలని, మంచి ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.